భూమాఫియా బాగోతం బట్టబయలు తేలుతున్న కేటీఆర్ బినామీల లెక్క మార్నింగ్ న్యూస్ లో బయటపెట్టిన తిన్మార్ మల్లన్న నిన్న వెలుగు చూసిన 28,000 కోట్ల దందాట. తాజాగా మరొకటి బయటపెట్టిన మల్లన్న భూదాన్ భూముల ఆంఫట్ 250 కోట్ల విలువైన భూమి కొట్టేసిన గులాబీ గ్యాంగ్ ఐఏఎస్ నవీన్ మిట్టలే ప్రధాన సూత్రధారి. కేసీఆర్ ఫ్యామిలీకి కొమ్ము కాసిన అధికారులకు బిగుస్తున్న వచ్చు. ఐఏఎస్ కు రిజైన్ చేసే యోచనలో బీహారీ గ్యాంగ్ అట. చూద్దాం. యా 15 బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూమాఫియా బాగోతో అంతా ఇంత కాదు, ప్రధానంగా కేటీఆర్ బినామీల పేర్లతో సాగించిన భూమాఫియా దందా ఒక్కొక్కటి వెళ్ళలోకి వస్తుంది. తన అధికార దర్పాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ అండ్కో సాగించిన అరాచకాలు అన్నీ కావు. భూమాఫియా దందాలో కేటీఆర్కు కొమ్ము కాసిన కొంతమంది అధికారుల అవినీతి చిట్ట ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని పేదల భూములను అపారంగా లాగేసుకోవడమే కాదు, ప్రభుత్వ అసైన్డ్ భూదాన్ కాంతి శీఖుల భూములను కాజేసిన ఘనచరిత్ర కేటీఆర్ది. నిన్నటికి నిన్న క్యూన్యూస్ అధినేత తిన్మార్ మల్లన్న ఏకంగా కేటీఆర్ అండ్ కో ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని 28,000 కోట్ల భూమాఫియా బాగోతాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మరో నయా మోసం వెలుగుకి వచ్చింది. తన బినామీలతో దాదాపు 10 ఏళ్ల పాటు సాధించిన అరాచక పనుల్లో భూమాఫియా కోట్లు వెనకేసుకుందని చెప్పాలి. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఏకంగా 250 కోట్ల విలువైన భూమి కేసులు పెట్టారు. భూదాన్ బోర్డు పరిధిలోని 50 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను కేటీఆర్ బినామీ పేర్లతో అప్రంగా కొట్టేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఫ్యామిలీకి కొమ్ము కాసిన అధికారులకు ఉచ్చు బీగిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు బీహార్ అధికారులకు ఐఏఎస్ రిజైన్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుందట. 250 కోట్ల భూదాన్ భూమికి, ఇది 1965 అప్పటి ఏపీ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు భూదాన్ బోర్డు కింద భూములను పంచింది. అయితే భూదాన్ బోర్డు నిబంధనల ప్రకారం ఒక్కసారి భూదాన్ బోర్డు కింద తీసుకున్న ల్యాండ్ను రైతులతో సహా ఎవరు కొనుగోలు చేయడానికి అనుమతి లేదు. అయితే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున భూదాన్ భూములు ఉన్నాయి. దీన్ని గమనించిన కేటీఆర్ అనుకో తెలంగాణ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జూలై 5, 2014 జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 11 ద్వారా ఏపీ భూదాన్ బోర్డును రద్దు చేసింది. దీంతో పాటు అప్పటి వరకు గాంధీభవన్లో ఉన్న బోర్డు కార్యాలయాన్ని సీసీఎల్ఏ కార్యాలయానికి మార్చారు. ఈ క్రమంలో భూదాన్ బోర్డు భూములకు సంబంధించిన సమస్త ఫైల్స్ తదితర వివరాలను సీసీఎల్ఏ 2 అంతస్తులను తెలంగాణ భూదాన్ బోర్డు కార్యాలకు చేర్చారు. అయితే ఇదంతా వరకు బాగానేది, కానీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న నవీన్ మిట్టల్ కనుసరణలోనే భూదాన్ బోర్డు సంబంధిత వివరాలు ఉన్నాయి. అయితే భూదాన్ బోర్డు భూములన్నింటినీ నవీన్ మిట్టల్ సహకారంతోనే కేటీఆర్ కాజేశారు. తన బినామీలతో భూములను 100 ఎకరాలు స్వాహా చేశారంటూ, అంటే వాస్తవం కూడా ఈ బీహారీ గ్యాంగ్ ఏదైతుందో కేటీఆర్తో కలిసి చాలా పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయల అన్ని రకాల దోపిడీలు, వాస్తవంగా ఐటీలో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, వివిధ రకాల అంశాల్లో కావచ్చు, ఒక్క భూమే 28,000 కోట్ల భూములట. నిన్న చెప్పిన వాస్తవంగా మండిస్లో చాలా పెద్ద విషయాన్ని బయటపెట్టిండు. భూదాన భూముల సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, అన్నీ కూడా స్పష్టంగా తిన్మార్మల్లో బయటపెట్టిండు. సో ఈ బీహారీ ఐఏఎస్ గ్యాంగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుగా మనం అంటే చెప్పొచ్చు వాస్తవంగా.